श्री केरला दुर्गांबिका ज्योतिषालयं पंडित किरण शर्म भार्य भर्तल समस्यलु स्त्री पुरुष वशीकरण संतान समस्यलु आर्थिक समस्यलु आकस्मिक धन प्राप्ति शत्रु पीड इंट्लो अशांति स्त्री पुरुषुलकु ये विधमैन इब्बंदुलु उन्ना अति त्वरलो परिष्कारं चेयबडेनु कांटाक्ट नंबर 9535413685। हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ప్రకృతిలో లభించేటటువంటి ప్రతి మొక్కలో కూడా మనకు ఏదో ఒక ఔషధ గుణం అనేది ఉంటుంది। ఆ మొక్క ఖచ్చితంగా ఏదో ఒక జబ్బు నయం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది। ఈ విషయాలు మనకు తెలియక ప్రకృతిలో దొరికేటటువంటి మొక్కల్ని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం। అలా పిచ్చి మొక్కలుగా భావించేటటువంటి వాటిలో ఒక మొక్కే ఈ దువ్వెన బెండ చెట్టు। ఈ దువ్వెన బెండ చెట్టు అనే పేరే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా। దువ్వెన ఏంటండి, ఇటు బెండ చెట్టు అంటున్నారు అనుకుంటున్నారా? yes, ఈ చెట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే। ఈ చెట్టులో ఉండేటటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువ, అలాగే ఈ చెట్టుకుండే పేర్లు కూడా ఎక్కువే। మరి ఆ పేర్లు ఏంటో, అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా క్లియర్ గా అర్థమవుతుంది। అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది। దువ్వెన బెండ చెట్టు పోని ముద్ర బెండ చెట్టు ఇది తెలుసా మీకు? అది కూడా తెలియదా? అయితే అతిబల చెట్టు తెలుసా, లేదంటే తుత్తురు బెండ, దువ్వెన కాయలు ఇవైనా చూసారా ఎప్పుడైనా? మీది పల్లెటూరు అయితే పొలంకు చేలకు వెళ్లేటప్పుడైనా మీ ఇంటి చుట్టుపక్కలైనా సరే ఈ చెట్టును చూసే ఉంటారు। ఆ చెట్టుకుండే పువ్వులు గుండ్రంగా టైర్ లాగా ఉంటాయి కదా, వాటితో మీరు ఆటలాడుకుని కూడా ఉంటారు, వాటితో దువ్వెనలా మీ జుట్టు కూడా దువ్వుకుని ఉంటారు। కానీ ఆ చెట్టు బంగారమని, ఆ చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయని, ఆ చెట్టు ఒక్కటి ఉంటే చాలు జీవితాంతం ఎటువంటి వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చని, ఆ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మరే చెట్టులోనూ లేవు అనే విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ మొక్క వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పదండి। ఈ చెట్టును ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు। ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది। ఈ మొక్కలోని ప్రతి భాగం అంటే వేరు నుంచి బెరడు పూలు కాయలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నవి। అలాంటప్పుడు ఈ మొక్కను సమూలంగా ఔషధ గణి అని అంటారు। జ్వరం వచ్చినా దగ్గొచ్చినా జలుబు చేసినా ఎలాంటి వైరల్ ఫీవర్ వచ్చినా ఈ మొక్క ఆకును వాడి తగ్గించొచ్చు। లంగ్స్ లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, మూత్రనాళ వ్యాధులకు, కిడ్నీలో రాళ్లు వచ్చినా ఈ మొక్కను ఉపయోగించి ఆయుర్వేద నిపుణులు వాటిని నయం చేస్తారు। చాలా మందికి కీళ్ల నొప్పులు ఉంటాయి, అలా కీళ్ల నొప్పులు కీళ్ల వాతం ఉన్నవాళ్లు అతిబల ఆకులను తీసుకుని వాటిని పేస్ట్లా చేసి ఆ పేస్ట్ కు కాసింత ఆవాల నూనె కలపాలి। ఆ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు కీళ్ల వాతం ఉన్న చోట రుద్దితే కీళ్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి। చర్మంపై వచ్చే వాపులను తగ్గించడానికి కూడా ఈ ఆకు చాలా ఉపయోగపడుతుంది। కొన్ని అతిబల ఆకులను తీసుకుని వాటిని ఉడికించి చర్మంపై ఉన్న వాపుల దగ్గర కట్టాలి, దీంతో చర్మంపై ఉన్న వాపు తగ్గుతుంది। ఎవరికైనా ఏదైనా గాయమైనా పుండ్లైనా కూడా ఈ ఆకులను తీసుకుని వాటిని పేస్ట్లా చేసి ఆ మిశ్రమానికి కొంచెం పసుపు కలిపి గాయమైన చోట పుండ్లైన చోట కడితే వెంటనే ఆ గాయం పుండ్లు మానతాయి। మూత్రంలో మంట వచ్చినా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడినా ఈ ఆకుల వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయి। కొన్ని దువ్వెన బెండ ఆకులను తీసుకుని కొంచెం నీళ్లలో వాటిని వేసి కాసేపు ఆ నీటిని మరిగించి ఆ తర్వాత దాన్ని వడపోసి అందులో ఇంత తేనె కలుపుకుని తాగాలి। అలా కనీసం ఓ 10 రోజుల పాటు రోజులో కనీసం 3 సార్లు తాగితే వెంటనే మూత్రంలో వచ్చే మంట తగ్గడంతో పాటు మూత్రాశయంలో ఏర్పడి రాళ్లు కూడా కరిగిపోతాయి। కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటే ఈ ముద్రబెండ ఆకులను వేడి చేసి కొంచెం వెన్న పూసి నొప్పులున్న చోట కట్టుకడుతూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి। అలాగే దీని ఆకుల పసరు ఆవు నూనెలో పోసి నూనె మిగిలే వరకు వేడి చేసి భద్రపరుచుకుని నొప్పులున్నప్పుడల్లా వాటి పై పూతగా వాడుతూ ఉంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది। అతిబల ఆకుల కషాయంలో కండ చక్కెర కలిపి తాగుతూ ఉంటే గుండె దడ ఆయాసం తగ్గిపోతాయి। పిప్పి పళ్ళు చిగుళ్ల వాపు నోటి నుంచి దుర్వాసన రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే 6 అతిబల ఆకులను శుభ్రంగా కడిగి రసం తీసి ఆ రసంతో 3 రోజుల పాటు పొక్కిట పడితే దంత సమస్యలు తొలగిపోతాయి। గాయాలైనప్పుడు దీని ఆకులను పసుపు కలిపి మెత్తగా నూరి గాయం ఉన్న చోట పైపూతగా పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి। ఇక అతిబల వేర్ను తీసుకుని దాన్ని ఆవు పాలల్లో వేసి మరిగించి వడగట్టుకుని దానిలో కొంచెం కండ చక్కెర వేసుకుని రాత్రి పడుకున్న ముందు తాగుతూ ఉంటే కనుక శీఘ్రస్ఖలన సమస్య దూరమయ్యి శృంగార సామర్థ్యం పెరుగుతుంది। స్త్రీలకు స్తనాల వాపు ఇబ్బంది పెడుతూ ఉంటే అతిబల వేరును సేకరించి మంచి నీటితో సానపైన నూరి గంధం తీసి దానిని స్తనాల పైన లేపనంగా పూస్తే వాపు తగ్గిపోతుంది। నడుము నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు
ప్రతిబల ఆకులను ఉడికించి ముద్దగా చేసుకుని నడుం దగ్గర కట్టు కట్టాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే నడుం నొప్పి తగ్గిపోతుంది. అతిబల ఆకుల రసాన్ని 60 ml మోతాదులో కుక్క కరిచిన వ్యక్తికి తాగించి ఆకులను నూరి కుక్క కరిచిన చోట కట్టు కట్టాలి. ఇలా చేయటం వలన విష ప్రభావం తగ్గుతుంది. దీని ఆకులను జిడ్డుగా ఉన్న పలకపైన రుద్దితే పలకకి ఉన్న జిడ్డు పోయి కొత్త దానిలా మెరిసిపోతుంది. సో చూసారు కదా అతిబల ఆకుల యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయో. ఆకు ఒక్కటే కాదండి, చెట్టు సమూలాగ్రం కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అతిబల చెట్టుని చిన్న చూపు చూడకండి. అదే విధంగా మీ కంట్లో కనుక ఈ అతిబల చెట్టు పడితే వదలకుండా ఆకులు తెచ్చుకొని మీకు ఏదో ఒక రోగానికి ఉపయోగపడతాయి కాబట్టి ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.